ఇరవై రెండు మే ఇరవై నాలుగో మంగళవారం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఈరోజు సూర్యరాశి వృషభం చంద్రరాశి కుంభం ఈ రోజు తిది నవమి ముగింపు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆ తర్వాత ఆ దశమి తిథి ప్రారంభం ఈరోజు నవమి తిథి ఉన్న సమయంలో ఏవైనా కొత్త పనులను శుభకార్యాలను మొదలు పెట్టడం అంత మంచిది కాదు ఈరోజు శుభ సమయం సాయంత్రం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ రోజు నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ముఖింపు రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషాలకు అప్పటి నుంచి ఉత్తరాభాద్ర నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు ముహూర్తం ఉదయం నాలుగు గంటల పది నిమిషాల నుండి ఉదయం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు ఈరోజు వివిధ రాసుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈరోజు వారు చేసే పనులు ముఖ్యంగా వారు చేసేటువంటి అన్ని విషయాలలో కూడా ఎవరో ఒకరి దగ్గర నుంచి ఏదో ఒక వ్యతిరేకతను ఎదుర్కొంటారో ఉద్యోగపరంగా కానీ ఇంట్లో చేసే పనుల విషయంలో కానీ ఏదో ఒకరు ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని వ్యతిరేకిస్తూనే ఉంటారో అయితే వాటి గురించి పెద్దగా పట్టించుకోకండి అలాగే మేషరాశి వారు ఈరోజు ఇంతకు ముందు అంత సంతోషంగా హుషారుగా ఏ పనిని కూడా చేయలేకపోతారో ఏదో ఒక విషయం గురించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారో ఇంకా వృష్ప రాశి వారికి గతంతో

ఈ రోజు చేసే పనులు వ్యవహారాలు చాలా వరకు వారి భవిష్యత్తుపై ప్రభావాన్ని చూపిస్తాయి అలాగే ఈరోజు మీరు ఏదైనా పని చేయాలి మొదలు పెట్టాలి అని అనుకున్నా కానీ మీపై మీరు నమ్మకం లేక అనుమానాలతో ఆ పనిని మొదలు పెట్టలేకపోతారు డబ్బు సంబంధిత విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక వ్యవహారాలు అంతగా అనుకూలించవు అలాగే మీరు ఎవరికైనా అప్పు ఇవ్వడం కూడా ఈరోజు అస్సలు మంచిది కాదు వ్యాపార రంగానికి చెందిన మేషరాతి వారికి వ్యాపారపరంగా ఈ రోజు అనుకూలత ఉంటుంది అయితే మీ వ్యాపారానికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి వస్తుంది అలాగే మీ వ్యాపార పరంగా ఎవరైనా సరే ఏదైనా విషయంలో మీతో కావాలని ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక గొడవకు దిగుతారో ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఇంకా ఈ రోజున వృషభ ఈ రోజున మేషరాశి వారు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాను పఠించండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఇంకా బంగారం ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఒకటి వృషభ రాశి వృషభ రాశి వృషభ రాశి వారు ఈ రోజు వారి ఆరోగ్య రీత్యా అన్ని పనులను సకాలంలో పూర్తి చేయలేరు ముఖ్యంగా మీ ఆరోగ్యం రీత్యా ఈ రోజు మీరు వీలైనంత విశ్రాంతి తీసుకోవడం మంచిది ఇంకా ఈ రోజును మీరు పెట్టేటువంటి పెట్టుబడులు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వకపోగా నష్టపోయే ప్రమాదమే ఎక్కువ అందుకే రోజు వృషభ రాశి వారు ఎలాంటి పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అలాగే ఈ రోజున కొన్ని ముఖ్యమైనటువంటి పనులను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడమే మంచిది చేసేటువంటి పని మీద దృష్టి పెట్టలేక ఆ పని పూర్తి కాక చాలా వరకు ఆ శ్రమే తప్ప ఫలితం ఉండదు అందుకే ఈ రోజున మీరు పూర్తి చేయాలి అనుకునే పనులను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈ రోజు చాలా వరకు అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ రోజున మీ దగ్గరికి ఎవరైనా ఏదైనా విషయంలో సలహా కోరి వస్తే మాత్రం ఖచ్చితంగా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఎదుటివారు ఈ రోజు మీ మీద నమ్మకంతో ఒక విషయంలో పూర్తి మీ సలహా మేరకు రావచ్చు ఆర్థిక వ్యవహారాల పరంగా వీలైనంత వరకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకుండా ఉండడమే మంచిది ఇంకా వృషభ రాసేవారు ఈరోజు కుక్కలకు రొట్టెను ఆహారంగా వేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య అయిదు మిథున రాశి మిథున రాశి వారికి ఈ రోజు వారి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అలాగే వారి వారి దగ్గర వారి యొక్క ప్రభావం పెత్తనం అనేది ఎక్కువగా ఉండబోతుంది వృష్ప రాశి వారికి గతంతో పోల్చుకుంటే ఈ రోజున వారి పనులు వ్యవహారాలలో ఎక్కువ వరకు ఎవరో ఒకరు ఏదో ఒక జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారో ఇతరుల ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది అయితే అది మీకు వ్యతిరేకంగా మారకుండా మాత్రం జాగ్రత్త పడండి ముఖ్యంగా భూ సంబంధిత వ్యవహారాలు డబ్బు సంబంధిత వ్యవహారాలలో ఇతరుల జోక్యం ఉండకుండా చూసుకోండి మీ పనులను వేరొకరికి అప్పగించితే మాత్రం ఖచ్చితంగా అందులో ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా అది మీకు మరింత నష్టంగా మారవచ్చో అందుకే మిథున రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యవహారాలలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కడా కూడా మీరు ఇతరులతో పోటీ పెట్టుకునే ప్రయత్నం చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు మంచి లాభాలు దక్కుతాయి వ్యాపారానికి సంబంధించి ఈరోజు మీరు చేసేటువంటి వ్యవహారాలు మొదలు పెట్టేటువంటి పనులు మంచి లాభాలను ఇస్తాయి అయితే ఎక్కడా కూడా సమయాన్ని వృధా చేయకండి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలను తీసుకోండి అలాగే ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు ఇంకా మిథున ఈ రోజు బంగారపు ఉంగరాన్ని చేతికి ధరించడం చాలా మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు కాషాయం ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య మూడు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈరోజు ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్నటువంటి చేయాలి అనుకుని చేయలేకపోతున్నటువంటి పనులను మొదలు పెట్టడానికి అనుకూలమైన రోజు ముఖ్యంగా మీకున్నటువంటి వ్యసనాలను లేదా బలహీనతలను మానాలి అనుకోవాలి అనుకున్నట్టయితే మాత్రం ఈ రోజు నుంచి అందుకో ప్రయత్నాలు చేయడం మంచిది కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి శుభదినం కూడా ఆరోగ్య రీత్యా ఈరోజు అనుకూలంగా ఉంటుంది అలాగే అస్సలు బద్ధకంగా ఉండకండి మీ సామర్థ్యాన్ని మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా కష్టపడండి తప్ప అస్సలు బద్ధకంగా ఉండకండి ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు వీలైనంత వరకు చేతిలో డబ్బును వీలైనంత పొదుపు చేయడం మంచిది తప్ప ఆలోచన లేకుండా అనవసరమైన ఖర్చులను చేయకండి అలాగే మీ కుటుంబ సభ్యులు దగ్గర వారు ఎవరైనా సరే చిన్న పెద్దది చేసి గొడవ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు ప్రతి ఒక్కరితో కూడా చాలా వరకు అనుకూలంగా సంతోషంగా మాట్లాడండి మీ పట్ల వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల విషయంలో చూసి చూడనట్టుగా ఉండండి వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు వ్యాపారపరమైనటువంటి వ్యవహారాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీరు అత్యంత క్లిష్టం అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా బయటపడగలుగుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు ఇంకా కర్కాటక రాసేవారు ఈరోజు మీ ఇంట్లోని మీ కుటుంబ సభ్యుల యొక్క భావాలకు వారు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఎక్కువగా అనుకూలించే రంగు తెలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఏడు సింహరాశి సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కడైనా సరే ఎవరి దగ్గర నుంచైనా సరే ఈ రోజు మీరు ఎప్పటి నుంచో వసూలు అవ్వకుండా ఉన్న డబ్బును వసూలు చేయగలుగుతారో మీరు ఈ రోజు గతంలో పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందగలుగుతారు ఇంకా సింహరాశి వారికి ఈ రోజున వారి పని వ్యవహారాలు అన్నీ కూడా సజావుగా సాఫీగా జరుగుతూ ఉంటాయి ప్రత్యేకించి ఒక వ్యక్తి కోసం ఎక్కువగా కష్టపడతారు ఒక వ్యక్తి యొక్క అవసరం వారి యొక్క డిమాండ్ కోసం ఈ రోజు మీరు ఎక్కువగా కష్టపడతారో అలాగే ఈ రోజు శివారు ఎక్కడ ఎవరి దగ్గర కూడా బానిసలా ఉండే ఉండే విధంగా పనులను చేయకండి అలాగే డబ్బు సంపాదనకై కొత్త మార్గాలను అన్వేషిస్తారు ఆ విషయంలో మీరు ఇతరులకు జవాబుదారీతనంగా లేదా ఇతరులకు బానిసలుగా ఉండేటువంటి ఆలోచన అస్సలు చేయకండి వ్యాపార రంగానికి చెందిన వారు వ్యాపార పరంగా ఆకస్మికంగా ఈ రోజు కొన్ని పనులను వాయిదా వేస్తారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి అంత అనుకూలంగా ఉంది అనుకున్నప్పుడు ఏదైనా ఒక సమస్య రావచ్చు అందుకే అప్రమత్తంగా ఉండండి ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజు వారి తల్లిదండ్రులు వారి ఇంట్లోని వృద్ధులు ఎవరైనా సరే వారికి గ గౌరవం ఇవ్వండి వారు చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి వారితో అస్సలు వ్యతిరేకించకండి ఎక్కువగా అనుకూలించే రంగు నీలం రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కన్యా కన్యా రాశి వారికి ఈరోజు పరిస్థితులు చాలా వరకు అనుకూలిస్తాయి ముఖ్యంగా మీ స్వీయ అభివృద్ధి కోసం మీరు మీకు మీరుగా సొంతంగా పడేటువంటి కష్టం తాలూకు ఫలితాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారో అది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇంకా కన్యా రాశి వారు ఎక్కడ ఎక్కడైనా సరే వారిని వారు మరింతగా మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు వారిపై వారికి మరింతగా విశ్వాసం పెరుగుతుంది అలాగే త్వరగా డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలతో ఈరోజు మీరు మొదలుపెట్టేటువంటి పనులు వ్యవహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే ఇంటి బాధ్యతల రీత్యా కూడా ఈరోజు కన్యా రాశి వారు కొంచెం బిజీగా ఉంటారు ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి ఏ మార్పునైనా సరే సంతోషంగా స్వీకరించండి అది మీ ఉన్నతి కోసమే తప్ప మీకు ఎలాంటి నష్టం చేయదు ఇతరుల కంటే కూడా కొన్ని విషయాలలో మీరు భిన్నంగా ఆలోచించవలసి ఉంటుంది వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపార పరంగా ఈరోజు మితిమీరినటువంటి ఆంక్షలు కండిషన్స్తో మీ వ్యాపారంలో సందిగ్ధతను ఎదుర్కొంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజున రాశి వారు నానబెట్టినటువంటి గోధుమలు కానీ లేదా మొక్కజొన్నలను కానీ రాత్రి మొత్తం నీటిలో నానబెట్టి మరుసటి రోజు దానికి కొంచెం బెల్లం కలిపి ఆవుకు ఆహారంగా వేయండి ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ రంగు ఇంకా బూడిద రంగు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు తులారాశి తులారాసే వారికి ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి మానసిక ఒత్తిడి అలాగే ఈ మధ్య కాలంలో పడుతూ వస్తున్నటువంటి టెన్షన్స్ నుంచి బయటపడగలుగుతారు అందుకే వారు కాస్త ప్రశాంతంగా నిదానంగా ఆలోచించండి ముఖ్యమైనటువంటి పనులపై మాత్రమే దృష్టి పెట్టండి అనవసరమైన విషయాల కోసం సమయాన్ని వృద్ధా చేసుకోకండి అలాగే అత్తుల రాశి వారికి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారికి ఆర్థికంగా ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది చిరు వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు అలాగే ఇంటికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ రోజున మీరు మీకు రావలసి ఉన్న స్థిర ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు వారసత్వంగా కానీ లేదా మీకు రావాల్సి ఉన్నటువంటి స్థిర ఆస్తికి సంబంధించి అనుకూలమైనటువంటి తీర్పును పొందుతారు దాని కారణంగా కొంత సంతోషంగా ఉంటారు అలాగే ఈ రోజున తుల వారు వారి పాత స్నేహితులతో వారికి సంబంధించినటువంటి ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు ఇంకా ఈ రోజు వారి ఇంట్లో ఇంటి బయట ఎక్కడైనా సరే ప్రతి చోట ప్రతి విషయంలో విజయం సాధించాలి అంటే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలో ఉన్న అరటి చెట్టు మొదట్లో కొబ్బరి చుప్పలో దీపారాధన చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు రుచిగా రాశి రుచిగా రాసేవారికి ఈరోజు వారు చేసేటువంటి పనులు వ్యవహారాలు చాలా వరకు వారికి మంచి ఫలితాలను ఇస్తాయి అయితే ఆరోగ్యం విషయంలో భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా రుచిగా రాసేవారికి ఈరోజు వారి దగ్గర వారి యొక్క సలహాతో ఆర్థికంగా ప్రయోజనం పొందగలుగుతారు ఈరోజు మీకు డబ్బుకు సంబంధించి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అలాగే మీకు ఎదురయ్యేటువంటి ఏ సమస్య నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేయకండి దానిని ఎదిరించే ప్రయత్నం చేయండి ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వృత్తిగా రాసేవారికి రోజు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపార రంగానికి చెందిన వారికి వ్యాపారపరంగా గతంలో ఏదైతే వృధా చేశారో అదే పనిని ఈరోజు కూడా మళ్ళీ చేయవలసి రావచ్చు గతంలో మీరు చేసిన పని ప్రయత్నం మీ కష్టం ఎంత మేరకైతే వృధా వృధా ఈ ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండకపోతే ఈరోజు చేసే పనుల కారణంగా కూడా అంతే వృధా అవుతుంది తప్ప ప్రయోజనం ఉండకపోవచ్చు అందుకే వృచ్చిక రాసి వ్యాపారస్తులు ఏదైనా చేస్తున్నారు అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒకటికి రెండు సార్లు చూసుకుని చేయడం మంచిది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు కానీ అజాగ్రత్తగా ఉంటే అంతే పోగొట్టుకుంటారు కూడా ఇంకా వృచ్చిక రాసేవారు ఈ రోజున పేద పేదవారికి ఏదైనా సరే ఆహార పదార్థాలను పంచిపెట్టండి అంటే తీపి ఆహార పదార్థం కానీ లేదా మరేదైనా సరే ఆహార పదార్థాలను పేదవారికి పంచిపెట్టండి ఎక్కువగా అనుకూలించే రంగు ఎరుపు ఇంకా నలుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు ధనుసు రాశి ధనుసు రాసేవారికి వారు వారికి ఈ రోజున బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వారి వైశ్వీత్య వారికి మించినటువంటి బాధ్యతలను ఈరోజు ఎదుర్కోవలసి వస్తుంది అయితే ప్రతి విషయంలో కూడా ముందుండే ధనుసు రాసేవారు ప్రతి విషయంలో కూడా చేయగలను అనే ధైర్యంతో నమ్మకంగా ఉండే ధనుసు రాసేవారు ఈ ఈ రోజు కూడా వారికి ఎదురయ్యే ప్రతి సవాళ్ళను కూడా స్వీకరిస్తారు ప్రతి దాంట్లో కూడా విజయాన్ని పొందుతారు అలాగే ప్రతి దానికి తగినంత సమయం కేటాయిస్తారు అలాగే ఎవరైతే మీ పట్ల వ్యతిరేకంగా ఉన్నారో వారిని వ్యతిరేకిస్తూ ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారిని సమర్థిస్తూ వారి సహాయంతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారో అలాగే మీ విషయంలో ఎవరైనా అవకతవకలు చేస్తున్నారేమో జాగ్రత్తగా గమనించండి సరదాగా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని లేదా మీకు నష్టం చేయాలి అని చూసేటువంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండడమే మంచిది ఇంకా ఈ ఈ రోజున ధనుసు రాసి వారికి వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది అయితే మీ వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం అయితే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులను మీ దగ్గర వారే చూస్తారు అందుకే వ్యాపార రంగానికి చెందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పటి మీరు ఏదైతే కష్టపడి సంపాదించారో కష్టపడి సాధించారో వాటన్నింటినీ కూడా ఎవరో ఒకరు ఉద్దేశపూర్వకంగా చెడగొట్టే ప్రయత్నాలు మాత్రం చేస్తారో ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు అలాగే ఈ రోజున ధనుసు రాశి వారు వారి కుడి చేతి ఉంగరపు వేలుకి బంగారు ఉంగరం కానీ లేదా వెండి ఉంగరం కానీ ధరించడం మంచిది ఎక్కువగా అనుకూలించే రంగు ఆకుపచ్చ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు మకర రాశి మకర రాశి వారికి ఇంతకు ముందు కన్నా కూడా ఈరోజు చేసేటువంటి వ్యవహారాలు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తాయి అయితే మకర రాశి వారు వారికన్నా చిన్నవారు వయసులో వారికన్నా చిన్నవారు ఎవరైతే ఉన్నారో వారి సహాయంతో ఈరోజు మీరు పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారో అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అనిపించేటువంటి ఎన్నో పనులను ఈరోజు చేస్తారు మకర రాశివారు ఈరోజు దేని కొరకైనా సరే ఎంత కష్టపడడానికైనా సరే సిద్ధంగా ఉంటారు ఆర్థికంగా కూడా ఈరోజు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆరోగ్యం విషయంలో కూడా మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు ఇంకా మకర రాశి వారికి ఈరోజు చాలా వరకు కొత్తవి కొత్త విషయాలను నేర్చుకుంటారు అలాగే అవి ఎంతో విలువైనవి అలాగే మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరమైనవి వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఎన్నో కొత్త అవకాశాలతో మీరు మీకుగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తారు ఇంకా మకర రాశి వారికి ఈ రోజు వారి కుటుంబ సభ్యులతో కదా ఎక్కువ సమయం గడుపుతారు అలాగే వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలమైన రోజు ఇంకా మకర ఈ ఈరోజు వారి ఇంట్లోని వాయువ్య దిశలో ఖచ్చితంగా గాలి వెళ్తూరు ఉండేలాగా చూసుకోండి వాయువ్య దిశ అసలు చీకటిగా ఉండకుండా చూసుకోండి ఎక్కువగా అనుకూలించే రంగు కొధుమ రంగు ఇంకా పసుపు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఐదు కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు వారి కోసం వారు కొంత సమయం కేటాయించాలి ముఖ్యంగా చిన్న చిన్న విషయాలకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా భయపడుతున్న కుంభరాశి వారు వారికి వారు ధైర్యం చెప్పుకోవాలి తప్ప ఏ విషయంలో కూడా వారిని వారు తక్కువ చేసుకోకండి కుంభరాశి వారు ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంగా ఉంటే పనులను అంత సజావుగా పూర్తి చేయగలుగుతారు ఇంకా కుంభరాశి వారు ఈరోజు వారికి సంబంధించినటువంటి చాలా పనులు చాలా విషయాలలో లోతుగా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది అలాగే ఎప్పుడు ఏదో ఒక పని తో చాలా వరకు బిజీగా ఉండే ప్రయత్నం చేయండి ఖాళీగా ఉంటే మాత్రం చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా భయపడతారు ఇంకా కుంభరాసేవారు వారు అనుకున్న విధంగా ఈ రోజును కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ రోజు చాలా సంతోషంగా ఉండగలుగుతారు పని ఒత్తిడికి దూరంగా ఉండండి అలాగే ప్రతి పనిని కూడా మీరు అనుకున్న సమయం కన్నా కూడా ముందుగానే పూర్తి చేయగలుగుతారు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఆలోచించండి ఇంకా కుంభరాశికి చెందిన వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడి స్థిరాస్తి కొనుగోలు దిశగా చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఇంకా కుంభరాశి వారు ఈరోజు కనీసం ఇరవై నిమిషాల పాటు ధ్యానం చేయండి ఎక్కువగా అనుకూలించే రంగు ఆరెంజ్ కలర్ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య ఆరు మీనరాశి మీనరాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీనరాశి మహిళలు ఈరోజు ఊహించని ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చు అది ఆరోగ్యపరంగా కానీ లేదా డ్రైవింగ్లో కానీ ఏదైనా ఎ ఎటువైపు నుంచైనా ఏదైనా ప్రమాదం రావచ్చో అందుకే మీనరాశి వారు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఈరోజు మీ మీ భవిష్యత్తుకు సంబంధించి కానీ లేదా మీకు సంబంధించిన విషయాల గురించి కానీ ఎవరి దగ్గర కూడా చెప్పకండి అలాగే మీన రాసేవారు ఎప్పటి నుంచో కొందాము అనుకుంటున్నటువంటి వస్తువులను ఈరోజు కొంటారు మీరు చేసే ఏ పని ఏ పని కూడా ఇతరులకు చెప్పి చేయాలి అని కాకుండా అందరూ ఆమోదించే విధంగా ఉండేలాగా మాత్రం చేయండి ఇంకా మీన రాసేవారికి రోజు వారిపై వారికి ప్రతి విషయంలో విశ్వాసం నమ్మకం అనేది ఉండాలి ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందినవారు ఈరోజు వ్యాపార పరంగా మొదలుపెట్టే ఏ పని కూడా మచ్చలో ఆగిపోకుండా జాగ్రత్త పడండి ముఖ్యంగా రోజు మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఆ పనిలో అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించడం మంచిది అలాగే మీరు మొదలు పెట్టబోయే పనికి ఎంత సమయం పడుతుంది అలా పూర్తి చేయాలి ఇలా అన్ని విషయాల గురించి ఆలోచించండి వివాహ ప్రయత్నం చేస్తున్న మీన రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు చేసే ఆర్థిక వ్యవహారాలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు లాభాన్ని కలిగించే అవకాశం ఎంతుందో నష్టం కలిగించే ప్రమాదం కూడా అంతే ఉంది అలాగే మీన రాసేవారు ఈ ఈరోజు వారి బరువుకు సమానమైనటువంటి బార్లీ గింజలను ఇంటి దగ్గరలో ఉన్నటువంటి గుడిలోనే గోశాలలో ఇవ్వండి ఈరోజు మీరు గోశాలలో చేసేటువంటి ఏ చిన్న దానమైనా సరే మీకు చాలా గొప్ప రెట్టింపు పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఎక్కువగా అనుకూలించే రంగు గోధుమ ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య నాలుగు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి